దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు కేవలం పురాతన శాస్త్రం కుక్కుటి శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను ఇక నేను ఎప్పుడు చెప్పేదండి కలర్ ఐడెంటిఫికేషన్ అండి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీకు కరెక్ట్గా తెలిసి ఉండాలండి కలర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒకటే రెండు డబ్బాలు తగలకుండా ఆపుతుందండి కలర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి దయచేసి కలర్ చూసి వేసుకోండి చాలామంది పెద్దలు కూడా కలర్ ఉంటుందని చెప్పారండి అందువలన నేను కలర్ చూసే వేసుకోమని చెప్తున్నాను వేసుకునేది ఏదో మీ కోడ్ స్పీడ్ ఉందని చెప్పేసి ఏ కోడ్ మీద పడితే ఆ కోడ్ మీద వేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి మీరు వేసుకునేదేదో కరెక్ట్గా కలర్ చూసేసుకోండి మీరు కలర్ చూసి వేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించవచ్చు మీరు దయచేసి కలర్ చూసి వేసుకోండి కలర్ ఎలా చూడాలి అంటే కనుక మీ కోళ్ళలో ఎన్ని రంగులు ఉన్నాయి అనేది ముందు గమనించండి ముందు ముందు మీ కోళ్ళలో ఎన్ని రంగులు ఉన్నాయి తెలుపు రంగు ఉంది ఎరుపు రంగు ఉంది నలుపు రంగు ఉంది అంటే అదే రంగుకి వస్తుంది ఆ రంగు నేను చెప్పే టైమింగ్స్లో గెలిచే రంగుల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలండి అందుకనే కలర్ అనేది ఉంటుంది అలాగే మీ ఎదుటి కోడిలో కూడా కలర్ ఉంటుందండి అది ఏ రంగుకి వస్తుంది అనేది కూడా మీరు గమనించాలండి అది కూడా కోడికి వస్తుందా కాకు వస్తుందా డాక్ వస్తుందా అనేది చూసుకోవాలండి అలా చూసుకున్నప్పుడే నేను చెప్పే టైమింగ్స్ మీకు ఉపయోగపడతాయి ఓడిపోయే రంగుల మీద గెలిచే రంగులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల దయచేసి మీరు మీ కోడి రంగును ముందుగా తెలుసుకోండి అలా తెలుసుకొని మాత్రమే మీరు తీసుకెళ్ళండి కోడిని కలర్ అనేది ఉంటుందండి దయచేసి కలర్ చూసి మాత్రమే వేసుకోండి ఇక ఈరోజు డేట్ వచ్చేసి ముప్పైవ తారీఖు అండి మార్చి నెల అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అండి గురువారం అండి ముప్పైవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై మూడు గురువారం అండి ఒకటో జాముకు వస్తే ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అండి ఒకటో అండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అండి ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి నెమలండి నెమల గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి కోడి గెలుస్తుందండి నెమల గెలుస్తుంది కాకి గెలుస్తుంది కోడి గెలుస్తుందండి కాకి నెమలని ఈ జాములో ముసుగు రంగు కింద అండి కాకి నెమలని ముసుగు రంగు కింద అండి తర్వాత కోడి నెమలు గెలుస్తాయండి శుద్ధ నెమలు గెలుస్తాయండి కోడి కాకులు గెలుస్తాయండి శుద్ధ కాకులు గెలుస్తాయండి అంటే ఈ జాములో మ్యాక్సిమం నెమళ్ళు కాకులు గెలుస్తాయండి వాటికి కోడు చూపు ఉండాలండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి పింగళాలండి పింగళాలు ఓడిపోతాయండి డాగలు ఓడిపోతాయండి డాగ పింగళాలు ఓడిపోతాయండి ఎర్రబొట్ల సేతువాలు ఓడిపోతాయండి సేతువాలు ఓడిపోతాయండి ఎరుపు గల సేతువాలు ఓడిపోతాయండి అంటే సేతువాలకి రెక్కల మీద ఎరుపు ఉంటాయండి ఎరుపు ఎరుపు ఉంటుందండి బంగారపు చాయ్ ఉంటుంది అవి కూడా ఓడిపోతాయండి ఎర్ర కిక్కరలు ఓడిపోతాయండి డాగ పూలాలు ఓడిపోతాయండి శుద్ధ డాగలు ఓడిపోతాయండి ఇటుక రంగు డాగలు అంటారండి అవి కూడా ఓడిపోతాయి లేదా కోడి చూపు రసంగులండి కోడి చూపు రసంగులు ఓడిపోతాయండి రెండవ జామండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు అండి రెండవ అండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషముల వరకు అండి ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడండి కోడి గెలుస్తుందండి పింగళా గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి ఈ జాములో నల్లబొట్ల సేతువాలని ముసుగురగ్గు కింద కూడా వాడుకోవచ్చు అండి నల్లబొట్ల సేతువలు ఇక నల్ల కెక్కరలు గెలుస్తాయండి కాకి పోలాలు గెలుస్తాయండి కాకి మైలాలు గెలుస్తాయండి కోడి పింగళాలు గెలుస్తాయండి కాకి పింగళాలు గెలుస్తాయండి కోడి కాకులు గెలుస్తాయండి తెల్ల కెక్కెరలు కూడా గెలుస్తాయండి పోలాలు గెలుస్తాయండి సేతువాలు గెలుస్తాయండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి ఎర్ర నెమళ్ళండి ఎర్ర నెమళ్ళు ఓడిపోతాయండి డాగలు ఓడిపోతాయండి నెమళ్ళు ఓడిపోతాయండి కాకి నెమళ్ళు ఓడిపోతాయండి శుద్ధ డాగలు ఓడిపోతాయండి కాకిడాక పర్లాలు ఓడిపోతాయండి కాకిడాక అంటే గోదావరి సైడు నెమళ్ళకి రెక్కల మీద ఎరుపు ఉంటుందండి రెక్కల మీద ఎరుపు మచ్చలు ఉంటాయండి వాటిని కాకిడాక అంటారండి తర్వాత కాకి డ్యాగలో కూడా ఓడిపోతాయండి మూడవ అండి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒకటే ముప్పై ఏడు నిమిషాల వరకు అండి మూడవ జామ్ అండి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒకటే ముప్పై ఏడు నిమిషముల వరకు అండి ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి గెలుస్తుందండి డ్యాగ గెలుస్తుందండి పెంగళా గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి డాగ్ గెలుస్తుందండి పెంగళా గెలుస్తుందండి ఈ జాములో కాకి డాగలని ముసుగురం కింద కూడా వాడుకోవచ్చు అండి అలాగే పచ్చకాకులను కూడా ముసుగురం కింద అండి కాకి డాగలని ముసుగురం కింద వాడుకోవచ్చు పచ్చ కాకులను కూడా ముసుగురం కింద వాడుకోవచ్చు అండి ఇంకా తర్వాత గెలిచే రంగులు వచ్చేసి శుద్ధ కాకులు అండి శుద్ధ డాగలు గెలుస్తాయండి కాకి పింగళాలు గెలుస్తాయండి డాగ పింగళాలు గెలుస్తాయండి నల్ల బొట్ల సేతువాలు గెలుస్తాయండి బొట్ల సేతువాలు గెలుస్తాయండి నల్ల కెక్కెరలు గెలుస్తాయండి కాకి పొలాలు గెలుస్తాయండి కాకి మైలాలు గెలుస్తాయండి కాకి మైలాలు అంటే బూడిద రంగు కాకులండి గెలుస్తాయండి డాగ మైలాలు అండి డాగకే బూడిద రంగు ఉంటుందండి మైలాలు డాగ మైలాలు కూడా గెలుస్తాయండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి నెమళ్ళు ఓడిపోతాయండి కోడి ఓడిపోతుందండి కోళ్ళు ఓడిపోతాయండి కోడి నెమళ్ళు ఓడిపోతాయండి కోడి నెమలి పింగళాలు ఓడిపోతాయండి నెమలి కెక్కెరలు ఓడిపోతాయండి కోడి పింగళాలు ఓడిపోతాయండి తెల్ల కెక్కెరలు ఓడిపోతాయండి నెమలి మైలాలు ఓడిపోతాయండి అంటే కోడి నెమలలో మ్యాక్సిమం ఓడిపోతాయండి ఈ జాములు నాలుగవ అండి ఒకటే ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషముల వరకు అండి నాలుగవ జామండి ఒకటే ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషముల వరకు అండి ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి పెంగళాలు గెలుస్తాయండి నెమలలు గెలుస్తాయండి డాగలు గెలుస్తాయండి పెంగళాలు గెలుస్తాయి నెమళ్ళ గెలుస్తాయి డాగలు గెలుస్తాయి తర్వాత నెమల పింగళాలని మీరు ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చండి నెమల పింగళాలని ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చు అండి ఇంకా తర్వాత ఇంకా గెలిచే రంగులు వచ్చేసి ఎర్రబొట్ల సేతువాలు గెలుస్తాయండి ఎర్ర నెమలు గెలుస్తాయండి ఎర్ర కిక్కెరలు గెలుస్తాయండి అంటే కెక్కెరలకి ఎరుపు ఎరుపు ఉండాలండి ఎరుపున్న ఉన్న పనిచేస్తాయండి నెమలి కిక్కర్లు గెలుస్తాయండి నెమలి మైలాలు గెలుస్తాయండి అంటే నెమలకే రంగు ఉంటుంది మైలాలు అండి గెలుస్తాయండి అలాగే డాగ మైలాలు కూడా గెలుస్తాయండి తెల్ల మైలాలు అంటే మీకు సేతువాళ్ళకి బూడిద రంగు ఉంటుందండి మైలాలు అవి కూడా గెలుస్తాయండి ఎర్ర నెమళ్ళు గెలుస్తాయండి మచ్చల సేతువాలు గెలుస్తాయండి డాగ పోలాలు గెలుస్తాయండి సేతువాలు గెలుస్తాయండి ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకులండి కోడి కాకులండి కోళ్ళు ఓడిపోతాయండి కోడి కాకి డాగలు ఓడిపోతాయండి కాకి డాగలు ఓడిపోతాయండి పచ్చ కాకులు ఓడిపోతాయండి కోడి పచ్చ కాకులు ఓడిపోతాయండి శుద్ధ కాకులు ఓడిపోతాయండి కోడి డాగలో ఓడిపోతాయండి కోడి రసంగులు ఓడిపోతాయండి ఐదవ జామండి ఆఖరో జామండి నాలుగు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అండి జాము అండి ఐదవ జాము నాలుగు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అండి ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి డాగులు గెలుస్తాయండి కోళ్లు గెలుస్తాయండి నెమళ్ళు గెలుస్తాయండి డాగలు గెలుస్తాయండి కోళ్ళు గెలుస్తాయండి నెమళ్ళు గెలుస్తాయండి కోడి డాగలను మీరు ఈ జాములో ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చండి ఇక శుద్ధ డాగులు గెలుస్తాయండి కోడి రసంగులు గెలుస్తాయండి ఎర్ర నెమలు గెలుస్తాయండి కోడి ఎర్ర నెమలు గెలుస్తాయండి కోడి నెమలు గెలుస్తాయండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకులు అండి కాకులు ఓడిపోతాయండి పెంగళాలు ఓడిపోతాయండి శుద్ధ కాకులు ఓడిపోతాయండి కాకి నెమలు పెంగళాలు ఓడిపోతాయండి కాకి మైలాలు ఓడిపోతాయండి సేతువాలు ఓడిపోతాయండి నల్లబొట్ల సేతువాలు ఓడిపోతాయండి నల్ల కెక్కర్లు ఓడిపోతాయండి కాకి పూలాలు కూడా ఓడిపోతాయండి ఇక నా వీడియో అందరికీ నచ్చినట్టుగా అయితే ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వీడియోస్ చేయడానికి స్ఫూర్తినిస్తుందండి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోని చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు డైరెక్ట్గా వచ్చేస్తుందండి క్లిక్ చేయగానే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్